హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ చపాతి దోశలోకి రైస్లోకి స్పైసీ పొడిని ఎలా చేయాలో చూద్దాము. 2 నెలల వరకు నిల్వ ఉండాలంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ చిట్కాలతో పెట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఏదైనా బాండిని కానీ గిన్నెను కానీ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టి ఇందులోకి 1 గుప్పెడు పెద్ద సైజు కట్ట కరివేపాకును తీసుకొని ఇందులో వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మాడిపోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని కరకరలాగా కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పక్కకు 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇది 50% వేగాక ఇందులోనే ఒకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేయాలి. నువ్వులు తర్వాత ఎందుకు వేసుకున్నానంటే మినపప్పు, శనగపప్పు అనేది త్వరగా ఫ్రై అవ్వదు కాబట్టి. ముందుగా నువ్వులు వేయడం వల్ల మాడిపోయి పొడి అనేది చేదు వాసన వస్తుంది కాబట్టి తర్వాత వేసి వేయించుకున్నాను. ఫ్రై అయ్యాక పక్కకు గిన్నెలోకి తీసుకొని ఇందులోనే 20 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. మాడిపోకుండా ఇలా కలుపుతూ వీటిని వేయించాక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చికొబ్బరిని వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒకసారి కలుపుకొని ఇందులోకి నిమ్మకాయ అంత సైజు చింతపండు రెబ్బల్ని వేసుకోవాలి. చింతపండు మెత్తగా ఉంటుంది కాబట్టి ఇందులో వేసుకొని వేడయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక 4 లేదా 5 నిమిషాలు పడుతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన 1 గిన్నెలోకి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేయించుకున్నటువంటి మినపప్పు, శనగపప్పును వేసి బరకగా ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోనే ముందుగా మనం వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బరకగా ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ముందుగా మనం వేయించుకున్నటువంటి కరివేపాకును ఇలా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే మనకు టైట్ అవి పొడి అనేది ఇలా పొడి పొడిగా రాదు కాబట్టి ఒక్కొక్కటిగా వేస్తే ఇలా పొడిని మనం మిక్సీ పట్టుకోవాలి. మరి పిండిలా కాకుండా ఇలా పొడిగా మిక్సీ పట్టుకొని మనం కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఏదైనా గాజు కంటైనర్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోవడం వల్ల 1-2 నెలల వరకు మనకు నిల్వ ఉంటుంది. దీన్ని ఇడ్లీ చపాతీలోకి సైడ్ డిష్ లాగా తీసుకోవడం వల్ల చాలా డిష్గా టేస్టీగా ఉంటుంది. ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు రావాలంటే రిచ్ తేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.